తాగడానికి బానిస అయిన గోపి అనే వ్యక్తిని ఒకతను కేరళలోని జీవండి అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ సుబ్రహ్మణ్యంని కలిసి, ఇతను నా ఫ్రెండ్, నన్ను వీడు గుర్తుపట్టట్లేదు, వీడి తాగుడు అలవాటు మానిపించేలా చేయమని చెప్పి అతన్ని అక్కడ వదిలేసి వెళ్తాడు. తాగుబోతో అయిన గోపి డాక్టర్ సుబ్రహ్మణ్యంతో, సార్, మీరు నా తాగుడు అలవాటు మానిపించాలని అనుకుంటున్నారు, కానీ తాగకుండా ఉండడం ఎవరి వల్ల కాదు, అది ఒక వ్యసనం. తాగడం అనేది ఎవరైనా మానేయాలంటే చచ్చిపోయాకే కుదురుతుంది అని అంటాడు. అతడి మాటలు విన్న డాక్టర్ సుబ్రహ్మణ్యం తిరిగి గోపితో, ఎందుకు కుదరదు? ఇప్పుడు నిన్ను ఇక్కడ జాయిన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? అతనేం చేసేవాడో తెలుసా? ఒకప్పుడు నీకంటే ఎక్కువగా తాగే ఒక తాగుబోతు, కానీ ఇప్పుడు అతను ఒక బిజినెస్ మ్యాన్. 22 దేశాల్లో అతని బిజినెస్ని నడిపిస్తున్నాడు. అతని కంపెనీ విలువ 102 కోట్లు అని చెప్పాడు. అది విన్న గోపి ఒక్కసారిగా షాక్ అయి ట్రీట్మెంట్కి ఓకే అని చెప్పాడు. అసలు ఎవరా వ్యక్తి? ఒక తాగుబోతు నుండి బిజినెస్ మ్యాన్గా ఎలా మారాడు అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోతున్నారు. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మురళీ కున్నంపురత్ 1965 ఆగస్టు 7న కేరళలోని తలిపరంబ అనే ఊరిలో పుట్టాడు. ఇతన్ని మురళి అని పిలుస్తారు. మురళి చిన్నప్పటి నుండి ఆటల్లో చదువులో బాగా యాక్టివ్గా ఉండేవాడు. అందరూ మురళిని పెద్దయ్యాక మంచి పొజిషన్లోకి వెళ్తాడు అని అనుకున్నారు. కానీ అతనికి 24 ఏళ్ళు వచ్చేసరికి పూర్తిగా తాగడానికి అలవాటు పడ్డాడు. తాగుతూ ఊరిలో గొడవలు పెట్టుకునేవాడు. ఇలా రోజూ తాగుతూ బాధ్యత లేకుండా ఉండడం వల్ల అతను ప్రేమించిన అమ్మాయి కూడా అతనిని దూరం పెట్టింది. ఆ బాధతో తాగడం అనేది రోజూ రోజు పెరుగుతూ రోజంతా తాగడం పడుకోవడం చేసేవాడు. తాగడానికి డబ్బులు అవసరం ఉన్నప్పుడు మాత్రమే తన ఫ్రెండ్ సైట్కి వెళ్ళి లాటరైట్ స్టోన్స్ కట్ చేసి ఒక బండి లోడ్ నింపి అతని దగ్గర డబ్బులు తీసుకునేవాడు. ఆ డబ్బుతో తాగి పడుకునేవాడు, లేదంటే తాగి సినిమాలకు వెళ్ళేవాడు. అతనికి మోహన్ లాల్ అంటే పిచ్చి. అతని సినిమాలు రెగ్యులర్గా తాగుతూ చూసేవాడు. మోహన్ లాల్ గారి నెంబర్ కనుక్కొని తాగిన మత్తులో రోజూ ఫోన్ చేసి విసిగించేవాడు. బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా వేరే వేరే నెంబర్స్తో కాల్ చేసేవాడు. చివరికి మోహన్ లాల్ గారే కొత్త నెంబర్ మార్చుకోవలసి వచ్చింది. ఇలా 2 సంవత్సరాలు గడిచాయి. మురళి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేస్తే మారతాడు అని సునీత అనే అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తారు. పెళ్ళయ్యాక ఆ కాస్త పని కూడా చేయకుండా ఇంట్లోని వస్తువులు అమ్ముకుంటూ తాగేవాడు. ఒకరోజు ఏకంగా తాగడానికి తన బిడ్డ మెడలోని గొలుసు తీయబోయాడు. కానీ తన భార్య సునీత చూసి గొడవ పెట్టుకొని అతనితో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది. తర్వాత అతను బయటకు వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికి మురళి పోలీస్ స్టేషన్కి దొంగతనం కేసులో వెళ్ళాడని తెలుస్తుంది. 4 రోజుల తర్వాత అతను బయటకి వస్తాడు. ఇన్ని రోజులు ఓపికతో ఎన్ని చేసిన భరించినా మురళి వాళ్ళ పేరెంట్స్ ఇక ఓపిక నశించి అతన్ని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారు. అయినా కూడా బయట ఐరన్ రాడ్స్, ఖాళీ మందు సీసాలు దొంగతనం చేసి వాటిని అమ్మి తాగుతూ రోడ్డుపైనే పడిపోయేవాడు. అతన్ని అలా చూసిన వాళ్ళ ఫ్రెండ్ ఒకతను మురళిని జీవండి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేపించి డాక్టర్ సుబ్రహ్మణ్యంకి ఇతని గురించి చెప్తాడు. అక్కడికి వెళ్ళినా కూడా ఎప్పట్లానే మురళి తెలియకుండా తాగేవాడు. ఇది తెలుసుకున్న డాక్టర్ సుబ్రహ్మణ్యం మురళిని చాలా అవమానిస్తాడు. అప్పుడు మురళి సుబ్రహ్మణ్యంతో, సార్, నాకు మానాలని ఉంది కానీ మానలేకపోతున్నా. నేను ఎన్నోసార్లు ప్రయత్నించా, అయినా నా వల్ల అవ్వట్లేదు. నన్నేం చేయమంటారు చెప్పండి, మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు. డాక్టర్ సుబ్రహ్మణ్యం మురళిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అతని చేత తాగుడు మానిపించేస్తాడు. సంతోషంగా మురళి తన ఊరికి వచ్చి జాబ్ వెతుక్కుంటాడు. కానీ అతను మారాడు అని తెలియక అతనికి జాబ్ ఎవ్వరు ఇవ్వరు. ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్తే వాళ్ళు కూడా అతన్ని దూరం పెడతారు. చివరికి ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఉండరు. వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. చివరికి మురళి ఒంటరిగా ఫీల్ అయి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు.
ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భార్య హాస్పిటల్కి వచ్చి అతనితో ఉంటామని చెప్తారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక తానే ఒక బిజినెస్ పెట్టాలి అని అనుకుని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్ళి టైల్స్ సప్లై చేస్తా అని డీల్ మాట్లాడుకుంటాడు. కానీ కన్స్ట్రక్షన్ ఓనర్ నార్మల్ టైల్స్ అంటే ఎవరైనా సప్లై చేస్తారు, ఇంకా ఏవైనా కొత్తగా ఉంటే ట్రై చేయమని మురళితో అంటాడు. అప్పుడు మురళి ఆలోచించుకుంటూ తన ఫ్రెండ్ సైట్కి వెళ్ళి లాటరేట్ స్టోన్పై పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా అతను ఆ లాటరేట్ స్టోన్ని చూడగానే ఒక ఆలోచన వస్తుంది. తర్వాత రోజు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ని కలిసి లాటరేట్ స్టోన్తో తయారు చేసిన టైల్స్ని అతనికి చూపెడతాడు. అది ఆ ఓనర్కి నచ్చడంతో డీల్ ఓకే చేస్తాడు. ఇలా కొన్ని నెలల్లోనే చాలా కంపెనీస్కి మాత్రమే కాకుండా వేరే దేశాలకు కూడా లాటరేట్ టైల్స్ని వాటర్మ్యాన్ టైల్స్ అనే పేరుతో సప్లై చేస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మురళీ కున్నంపరద్ గారి స్ట్రగ్లింగ్ లైఫ్ స్టోరీ. ఒక తాగుబోతు నుండి నార్మల్ మనిషిగా మారి బిజినెస్ చేసి సక్సెస్ అయి చూపించాడు. మురళీ గారి లైఫ్లో ఇంకొక ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. అతను లైఫ్లో సక్సెస్ అయ్యాక ఒకరోజు ప్లేన్లో వెళ్తుండగా మోహన్ లాల్ గారు కనిపించారు. అప్పట్లో అతను చేసిన పనికి క్షమాపణ అడిగాడు. దానికి మోహన్ లాల్ గారు అతని భుజంపై చేయి వేసి, మురళి, నేను నెంబర్ మాత్రమే మార్చాను, కానీ నువ్వు నీ జీవితాన్ని మార్చుకున్నావు, చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యావు అని అన్నాడు. అంతేకాకుండా మురళి ఫోన్ తీసుకొని మోహన్ లాల్ గారి పర్సనల్ నెంబర్ని ఫీడ్ చేశాడు. ఇలా తాగుబోతు నుండి మార్పు తెచ్చుకొని ఒక బిజినెస్ మ్యాన్గా మారి తను కోల్పోయిన వాటన్నిటినీ తెచ్చుకోగలిగాడు. మనం కూడా ఏదైనా చెయ్యాలని అనుకుంటేనే మన లైఫ్లో మార్పు వస్తుంది. ఫ్రెండ్స్, ఇది మురళి కున్నంపరద్ గారి సక్సెస్ఫుల్ స్టోరీ. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.